టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీలోని సీనియర్లతో పాటు తన నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలను కలుపుకొనిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పేరు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించి బహిరంగంగానే విమర్శలు చేసిన మాజీ ఎంపీ విహెచ్ను సోమవారం రేవంత్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన యోగక్షేమాలు కనుక్కోవడంతో పాటు ఆయన సూచనలు స్వీకరించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం ప్రకటించిన మరుక్షణమే సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్న రేవంత్ తాజాగా షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్ రెడ్డి తదితర నాయకులను కలిశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తంను త్వరలోనే కలవనున్నారు. రేవంత్ నియామకంపై తీవ్ర విమర్శలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం సోమవారం కాస్త మెత్తబడి ఇకపై రాజకీయ వ్యాఖ్యలు చేయబోనని ప్రకటించారు. దీంతో పార్టీలోని అసంతృప్తులు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే నెల 7న టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించే నాటికి పార్టీలో పూర్తిగా తనకు అనుకూలమైన వాతావరణం ఉండడమే లక్ష్యంగా రేవంత్ ముందుకు సాగుతున్నారు. కాగా రేవంత్ రెడ్డికి సోమవారం నాడు అభినందనలు వెల్లువెత్తాయి. ఏఐసీసీ కార్యదర్శి చిన్నా రెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కౌశిక్ రెడ్డి, వైఎస్ఆర్ వ్యక్తిగత సహాయకుడు సూర్యుడు తదితరులు రేవంత్ను కలిసి అభినందించారు. కాగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తల్లి ఇటీవల కన్నుమూయగా రేవంత్ ఆయనను పరామర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కమిటీల చైర్మన్లు, సభ్యులకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సోమవారం సాయంత్రం తేనేటి విందు ఇచ్చారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి అందుబాటులో లేకపోవడంతో హాజరు కాలేకపోయినట్లు తెలిసింది. ఈ సందర్భంగా రేవంత్ సహా అందరూ అభిప్రాయాలు పంచుకున్నారు. సమిష్టిగా ముందుకు వెళ్దామని, టీం వర్క్ తోనే అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టగలమని రేవంత్ చెప్పారు. పార్టీ అధిష్టానం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నియమించిన కొత్త అధ్యక్షుడు, కమిటీలకు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ భవన్లో సోమవారం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. తనకు పదవి ఉన్నా లేకున్నా పార్టీ పట్ల విధేయతతో వ్యవహరిస్తూ పనిచేస్తానన్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు ఉత్తమ్ నిరాకరించారు.